కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో అటు అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరే లింగారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మరో నేత వరదరాజులరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి వరదరాజులరెడ్డి కార్యాలయానికి వెళ్లి కోరగా అది కుదిరే పని కాదంటూ వరదరాజులరెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు తాను టీడీపీలో కూడా ఉండబోనని కుండబద్దలు కొట్టారు. వరదరాజులరెడ్డి వ్యాఖ్యలతో ప్రొద్దుటూరు టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి అయిన లింగారెడ్డి గారు ఆయనకు మద్దతు ప్రకటించమని మా ఆఫీస్కి వచ్చి రావడం జరిగింది. మేము ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో నిలబెంచుకోవాలి. మా మద్దతు మీరు మీ వలన మేము గతంలో 2.5 సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీటింగ్లో మా మున్సిపల్ చైర్మన్ గారు మీటింగ్లు జరుపుకునే దాన్ని కూడా మీరు అటెండ్ కాకుండా మండిపోయింది. ఇప్పుడు వాళ్ళ మీ వర్గం వాళ్ళందరూ వరదరాజరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎవరికన్నా ఇవ్వండి గెలిపించుకొని వస్తామని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరూ ఉన్నారా మాతో మీకు ఏంటి పని, వాళ్ళే గెలిపిస్తారు. మా ఓట్లు మాది మీకు అంత అవసరం ఉండదు. వాళ్ళే చెప్పినారు కదా మేమే గెలిపిస్తాం ఆయన గెలిపి ఉన్నట్టు అయినా ఇయ్యలే నాకు నేను ఊరికి